నీలో ఇంకా నీతి విషయమైనటువంటి ఆకలి తప్పిక కలగడం లేదంటే దానికి కారణం ఏమిటంటే నీవు ఇంకా నీతి విషయమై జీవించలే. ఏ విధముగా ఒక మనిషి శరీరం అన్నటువంటిది జీవమును కలిగి ఉంటే ఆ మనిషికి ఆకలి తప్పికలు కలుగుతాయో అదే విధముగా ఆత్మీయ జీవితంలో కూడా నీవు పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవిస్తూ ఉంటే నీతి కొరకు ఆకలి తప్పికలు నీలో కలగాలి. యేసు ప్రభువుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగములో ఆయన చెప్పినటువంటి ధన్యతలను గురించి మనము వర్ష క్రమంలో ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన 9 ధన్యతలను ఆ మొదటి 12 వచనములలో చెప్పడం మనం గమనించగలుగుతాం. గమనించండి, ఈ యొక్క 9 ధన్యతలు కూడా మన యొక్క ఆత్మీయ జీవితమునకు 9 మెట్ల వంటివి. అంటే దేవుడు కోరుతున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితానికి మనము వెళ్ళాలంటే, లేకపోతే దేవుడు కోరుతున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి మనము ఎక్కాలంటే ఈ యొక్క 9 మెట్లు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అందుకే ఆయన ఒకదాని తరువాత ఒకటి, అంటే మొదటిది చేయగలిగినప్పుడే రెండవది చేసే విషయాన్ని చెప్తూ ఉన్నారు. రెండవది చేసిన తరువాత మూడవది మనము దేన్నైతే చేయగలమో దాన్నే ఆయన వరుస క్రమంలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మొదటగా మనము చూచినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీవు నేను పరలోకానికి అర్హులు అవ్వాలి అంటే ఉండాల్సినటువంటి బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆత్మలో దీనత్వం. అంటే నీవు దేవుడు లేకుండా ఎంత హీనుడవో ఎంత దీనుడవో నీవు అర్థం చేసుకోవాలి. అది అర్థమైనప్పుడే నీవు నీ పాపము నొప్పుకుంటావు. అది గ్రహించినప్పుడే నీవు క్రీస్తును ప్రభువుగా స్వీకరిస్తావు. రెండవదిగా ఆయన ఏమంటూ ఉన్నారు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. నీవు ఎప్పుడైతే నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి హీన స్థితిని దీన స్థితిని గుర్తించి ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తావో, ఆయనను దేవునిగా స్వీకరిస్తావో, అప్పుడు నీ జీవితంలో తప్పకుండా ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము కలుగుతుంది. ఆ దుఃఖము మనకు మరణమును కలుగచేయదు, కానీ ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము అనగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును మనకు కలుగజేస్తుంది. మూడవదిగా ఆయన చెబుతున్నటువంటి మెట్టు ఏమిటంటే, ఆ రెండవ మెట్టును ఎక్కినటువంటి తరువాత మనలో సాత్వికము కలగాలి. అందుకే ఆయన అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అంటే నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖాన్ని నీవు కలిగి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు నీలో సాత్వికము కలుగుతుంది. ఈ యొక్క సాత్వికం అన్నటువంటిది యేసు ప్రభువులో ఉన్నటువంటి ఒక గుణలక్షణము గనుక ఆ లక్షణమును నీ యొక్క ఆత్మీయ జీవితానికి ధరింపజేసుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయము కూడా నీపై పెత్తనము చలాయించకుండా, నీపై అధికారమును వహించకుండా, నిన్ను వశపరచుకొనకుండా, నీవే సమస్తమును స్వాధీనపరచుకొని ఆత్మీయ జీవితంలో విజయవంతమైనటువంటి జీవితమును జీవించగలుగుతావు. నాలుగవదిగా యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. మన ధ్యానాంశం ఏమిటంటే
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువులు వారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. గమనించండి, మనము నీతి విషయమై ఆకలి దప్పులు కలిగేటువంటి అనుభవములోనికి ఎదగాలని యేసు ప్రభువులు వారు తెలియజేస్తూ ఉన్నారు. మన శరీరమునకు కలిగేటువంటి ఆకలి మనకు తెలుసు, మన శరీరమునకు కలిగేటువంటి తప్పికను గురించి మనకు తెలుసు. అయితే మనము ఆత్మీయ జీవితంలో నీతి కొరకు మనము ఆకలి తప్పికలను కలిగేటువంటి అనుభవంలోనికి రావాలి. యేసు ప్రభువులు వారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ఎప్పుడు మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు తృప్తిని అనుభవించగలుగుతారంటే, మీరు నీతి విషయమై ఆకలి కొనినప్పుడు, నీతి విషయమై దప్పి కొనినప్పుడు. అసలు నీతి విషయమై ఎందుకు ఆకలి కలగాలి, నీతి విషయమై ఎందుకు మనలో దప్పిక కలగాలి అని చూచినట్లయితే, అపోస్తలుడైనటువంటి పేతురు ఆయన మొదటి పత్రికను రాస్తూ 2వ అధ్యాయము 24వ వచనములో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, మీరు మీ శరీరమందు పాప విషయమై చనిపోయి ఆత్మ విషయములో మీరు జీవించునట్లుగా, యేసు ప్రభువులు వారు తానే తన శరీరమందు మన పాపమును మ్రాను మీద మోసుకున్నా. ఎందుకు యేసు ప్రభువులు వారు ఆ యొక్క శాపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ శిలువ మీద మరణించారంటే, ఎందుకు యేసు ప్రభువులు వారు నీ పాపమును నా పాపమును తన మీద మోశాడు అంటే, నీవు పాప విషయమై నీ శరీరమందు చనిపోయి నీతి విషయమై జీవించుటకు, నీలో ఇంకా నీతి విషయమైనటువంటి ఆకలి దప్పిక కలగడం లేదంటే దానికి కారణం ఏమిటంటే, నీవు ఇంకా నీతి విషయమై జీవించాలి. ఏ విధముగా ఒక మనిషి శరీరం అన్నటువంటిది జీవమును కలిగి ఉంటే ఆ మనిషికి ఆకలి దప్పికలు కలుగుతాయో, అదే విధముగా ఆత్మీయ జీవితంలో కూడా నీవు పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవిస్తూ ఉంటే నీతి కొరకు ఆకలి దప్పికలు నీలో కలగాలి. మొదటిగా మనము నీతి విషయమై జీవించుటకు క్రీస్తు మన పాపములను తన శరీరమందు తానే మోసుకొని ఆయన ఆ యొక్క మ్రాను మీద వ్రేలాడాడు. రెండవదిగా మనము చూచినట్లయితే, పౌలు రోమా సంఘానికి రాస్తూ 8వ అధ్యాయము 10వ వచనములో ఆయన ఏమంటూ ఉన్నాడంటే, మీరు మీ శరీరమందు మృతులైనటువంటి వారిగా ఉంటారు, మీ యొక్క ఆత్మ నీతి విషయమై జీవము కలిగినటువంటిదిగా ఉంటుంది. ఎప్పుడంటే క్రీస్తు మీలో నివసించిన ఎడల. ఇంకా చాలామంది విశ్వాసులకు నీతి కొరకైనటువంటి ఆకలి దప్పికలు లేవు, కానీ వారు అనుకుంటూ ఉన్నారు క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తుకు నా హృదయాన్ని ఇచ్చానని. అయితే ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా రోమా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, ఒకవేళ మీరు అనుకుంటున్నట్లుగా క్రీస్తు మీలో నివసిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క శరీరము పాప విషయమై చనిపోయి ఉంటుంది, మృతమై ఉంటుంది. కనుక నీతి విషయమై మీరు ఆకలిని కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ ఆకలి అన్నటువంటిది, ఈ దప్పిక అన్నటువంటిది మనము ఆత్మీయంగా బ్రతికి ఉన్నాము అన్నదానికి సాదృశ్యం. హల్లెలూయా. అందుకే ఆయన 3వదిగా ఏమంటూ ఉన్నాడంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలోనే 5వ అధ్యాయము 21వ వచనములో అంటూ ఉన్నాడు, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా
పాపమిరుగని ఆయనను పాపముగా దేవుడు చేశాడు. యేసు ప్రభువులో ఏ పాపములే అయితే కూడా ఎందుకు దేవుడు ఆయన మీద పాపము మోపాడంటే, ఎందుకు క్రీస్తునే దేవుడు పాపము మోసేటువంటి వ్యక్తిగా ఎన్నుకున్నాడంటే, మనకు దేవుని నీతిని ఆపాదింపచేయాలంటే, పాపులమైనటువంటి మనకు దేవుని నీతిని కలుగ చేయాలంటే మన పాపమును ఆయన మీద మోపాల్సి వచ్చింది. కాబట్టి దేవుని నీతి అన్నటువంటిది మన రక్షణతో మనకు అనుగ్రహించబడింది. ఈ యొక్క దేవుని నీతిగా మనము చేయబడ్డాం ఎప్పుడు? యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా, ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగమునందు విశ్వసించుట ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఆయన రక్తములో మనము కడుగబడుట ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. కాబట్టి మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి దప్పికను కలిగి ఉండాలి. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆకలిని గురించి, అఫ్ కోర్స్ ఆయన ఫిజికల్ శరీర ఆకలిని గురించి మాట్లాడుతూ 3-4 విషయాలు చెప్పాడు. అయితే ఈ ఉదయకాల సమయమందు ఆ ఆకలిని మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి అప్లై చేసుకుంటే ఇక్కడ మనము కొన్ని ఆత్మీయ పాఠములు నేర్చుకోగలుగుతాం. మొదటిగా సొలొమోను ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథము 10:3 యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. చూడండి, మనము ఇంతవరకు చెప్పుకున్నాము, మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన రక్తములో కడుగబడుట ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఆయన సిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మన యొక్క ఆత్మ నీతి విషయమై జీవింపజేస్తూ ఉంది. మనము దేవుని నీతిగా చేయబడ్డాము. అయితే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీతిమంతుణ్ణి యెహోవా ఆకలి కొననీయడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీతి కొరకు నీవు ఆకలి దప్పికను కలిగినట్లయితే ఆయన ఆ ఆకలిని ఆ దప్పికను అలానే విడిచిపెట్టడు. కానీ యేసు ప్రభువులు వారు చెబుతున్నట్లుగా నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగినటువంటి వారు తృప్తి పరచబడతారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఆయన నీ ఆకలిని తీరుస్తాడు. ఆ ఆకలితో నీ వలానే నీ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లాల్సినటువంటి పనిలే. ఆయన నిన్ను తృప్తి పరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ ఆకలి నీలో కలగాలి. అంటే దేవుడు నీలో కలిగించాలనుకుంటున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి కలగాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆకలి కాదు. గమనించండి, క్రీస్తును ఎరుగకమునుపు, క్రీస్తు యొద్దకు మనము రాకమునుపు పాప విషయమై మనము బ్రతికి ఉన్నాము గనుక, పాప విషయమై మన శరీరము జీవము కలిగి ఉన్నది గనుక, ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగాలకు, ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు, ఈ యొక్క అపవాది శోధనలకు నీవు ఆకర్షించబడ్డావు. వాటి విషయమై ఆకలి తప్పికను కలిగి ఉన్నావు. అయితే ఇప్పుడు క్రీస్తు యొక్కకు వచ్చావు గనుక, ఆయన విశ్వాసం ఉంచావు గనుక, ఇప్పుడు నీలో నీతి కొరకైనటువంటి ఆకలి తప్పిక కలగాలి. ఆ ఆకలిని నీవు కలిగి ఉంటే ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. రెండవదిగా సొలొమోను భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, సామెతల గ్రంథంలోని మనం చూసినట్లయితే 13:25 ఇక్కడ సొలొమోను భక్తుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుడు ఆశ తీరా భోజనము చేయును. నీవు యేసు ప్రభు రక్తములో కడుగబడ్డావు గనుక, నీవిప్పుడు నీతిమంతునిగా చేయబడ్డావు గనుక, ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి ఆకలితో నీవు సతమతం అవ్వాల్సినటువంటి పనిలే. ఆత్మ సంబంధమైనటువంటి దప్పికతో నీవు ఇంకా ఎంతమాత్రము కూడా దప్పికను కలిగి ఉండాల్సినటువంటి పనిలే.
నీవు ఎంత ఆకలిగా ఉంటే అంత సమృద్ధిగా నీవు భోజనము చేయొచ్చు. చాలామందికి యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి దప్పిక కలుగుతుంది. అయ్యో, నేను పలాన్ దగ్గర దేవునికి దూరం అయిపోతూ ఉన్నాను, పలాన్ దగ్గర దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాను, పలాంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాను, పలాన్ దగ్గర దేవుని ఆత్మ నేను దుఃఖపెట్టాను అన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నీతి కొరకైనటువంటి ఆకలి దప్పిక కలుగుతూ ఉంటుంది. కానీ వారు నిర్లక్ష్యం చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వారు ఆశ తీర వారు భోజనము చేయలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి ఆత్మీయ జీవితం అన్నటువంటిది నిలిచిపోయింది, ఆగిపోయింది, చచ్చినటువంటి స్థితిలో ఉన్నది. మూడవదిగా మనము చూసినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు సామెతల గ్రంథంలో 27:7 ఆకలి కొనినటువంటి వాడు చేదు వస్తువునైనా ఏం చేస్తాడు, తినేస్తాడు, అది వానికి తీయగా ఉంటుంది. గమనించండి, యేసు ప్రభు యొక్క బోధను అనుసరించడం, ఆయన వాక్య ప్రకారం మనము జీవించడం అనేక సార్లు మన యొక్క ఆత్మీయ జీవితానికి అది చేదుగా అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, దానిని చేయలేని విధముగా అనిపిస్తుంది. ఏ విధముగా అయితే ఒక చేదైనటువంటి వస్తువు మన నోటికి సహించదో అదే విధముగా మనము శరీరమందున్నాము గనుక నీతి కొరకైనటువంటి ఆకలి దప్పికను మనము కలిగినప్పుడు దేవుడు ఆయన వాక్యముతో మన ఆకలి దప్పికను తీర్చాలని కోరుతూ ఉన్నప్పుడు దేవుడు తన చిత్త ప్రకారము నీ యొక్క ఆకలి దప్పికను తీర్చాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము, ఆయన ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పానము నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఒకవేళ అది చేదుగా అనిపించవచ్చు. అయితే నీలో ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి అధికమైనప్పుడు చేదు వస్తువైనా నీకు తీయగా ఉంటుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే, నీకు ఆత్మీయ జీవితంలో ఆకలి అవడము లేదు అంటే నీవు ఆత్మీయ జీవితంలో చనిపోయావు. నీకు దేవుని వాక్యము చేదైనటువంటి వస్తువుగా అనిపిస్తూ ఉండుటను బట్టి నీ ఒకవేళ దేవుని వాక్యాన్ని అనుసరించకుండా ఉంటే, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని యొక్క ఉపదేశములు, దేవుని యొక్క న్యాయ విధులు ఒకవేళ నీ నోటికి చేదుగా ఉంటే, నీవు వాటిని ప్రక్కన పెట్టేస్తూ ఉంటే, దాని అర్థం ఏంటంటే నీ యొక్క కడుపుని నీవు దేనితో నింపుకుంటూ ఉన్నావంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో నింపుకుంటూ ఉన్నావు. అందుకోసమని సొలొమోను భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే 16 సామెతల గ్రంథం 26 కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. దేవుడు ఎందుకు నీతి కొరకైనటువంటి ఆకలి దప్పికను నీలో కలిగించాలని కోరుకుంటూ ఉన్నాడంటే, ఆకలి లేకపోతే ఈ వాక్యాన్ని నీవు త్రొక్కేస్తావు, ఈ వాక్యాన్ని నీవు పట్టించుకో, ఈ వాక్యాన్ని నీవు భుజించావు, ఈ వాక్యం యొక్క విలువ నీకు తెలియదు. దేవుడు సృష్టిలో పెట్టినటువంటి క్రమము ఏమిటంటే, మనము కష్టపడాలి, పని చేయాలి, ఆకలి వేస్తుంది, భుజించాలి. ఆ యొక్క ఆహారము ద్వారా మన యొక్క శరీరము జీవము కలిగి ఉండుటకు అవసరమైనటువంటి శక్తిని దేవుడు మనలో కలుగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది సృష్టిలో దేవుడు చేసినటువంటి అద్భుతం. అదే విధముగా మన ఆత్మీయ జీవితంలో కూడా, ఎందుకు ప్రభువా ఈ ఆకలి, ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ దప్పిక, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ వేదన అన్నటువంటి వాటిని గురించి మనము ప్రశ్న వేసుకుంటే, ఇవి లేకపోతే,
నీ ఆత్మీయ జీవితంలో నీకు ఆకలి వేయదు. ఈ పరిస్థితుల గుండా నీవు ప్రయాణము చేయకపోతే నీకు ఆత్మ సంబంధమైనటువంటి తప్పిక ఉండదు. కనుక దేవుడు వీటిని అనుమతిస్తూనే ఉంటా. ఇవి ఎంత ఎక్కువగా నీవు అనుభవిస్తే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆయన్ను వెంబడించుటలో ఎంత కష్టపడతావో, ఎంతగా ఆయన కొరకు నీవు పరుగెత్తుతావో, ఎంతగా నీవు ఆయనతో కలిసి నడుస్తావో, అంతగా ఆకలి వేస్తుంది, అంతగా తప్పిక వేస్తుంది. అప్పుడు ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. సరే, ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని గురించి చూశాం, అది ఎందుకు వేస్తుంది అని చూశాం. ఆకలి వేసినప్పుడు మనకు జరిగేటువంటి ప్రయోజనాలని చూశాం. అయితే అసలు ఈ యొక్క ఆకలి అన్నటువంటిది దేని కొరకై ఉండాలి? అఫ్కోర్స్ మనం చూసాం, నీతి కొరకైనటువంటి ఆకలి తప్పిక. అంటే ఆ నీతి ఏమిటి అని మనం చూసినట్లయితే, యేసు ప్రభువుల వారు నీతిమంతుడు, అయితే పాపులమైనటువంటి మనలను ఆయన రక్తములో పవిత్రపరచుట ద్వారా ఆయన మనలను నీతిమంతులనుగా చేశాడు. గమనించండి, నీతిమంతుడు ఆకలి దప్పికను కలిగి ఉంటాడు, ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికనని మనం చూసాం. సో ఉదాహరణకు యేసు ప్రభు యొక్క జీవితాన్నే మనము తీసుకున్నట్లయితే, ఆయన నీతిమంతుడు కదా, ఆయన యొక్క ఆత్మీయ ప్రయాణములో ఆయన మానవునిగా ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినములలో ఆయన ఏ విధమైనటువంటి నీతి కొరకైనటువంటి ఆకలి దప్పికను కలిగి ఉన్నాడు అని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 4:34 చదువుకుందాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, ఈ సందర్భం ఏమిటంటే, యేసు ప్రభువుల వారు సమరయ ప్రాంతము గుండా వెళుతూ ఉన్నారు. అక్కడ యాకోబు బావి దగ్గర యేసు ప్రభువుల వారు అలసిపోయి అక్కడ ఉండిపోయారు. అప్పుడు సమయం ఎంత అయిందంటే, మధ్యాహ్నము 12:00. యేసు ప్రభు శిష్యులు ఎక్కడికి వెళ్ళారంటే, 12:00 అయిపోయింది కనుక మధ్యాహ్నము భోజనము చేయాలి కనుక వారు పట్టణంలోనికి వెళ్ళి ఆహారాన్ని కొనడానికి బయలుదేరారు. అయితే యేసు ప్రభువులు వారు ఒంటరిగా ఆ యొక్క బావి దగ్గర ఉండిపోయారు. అప్పుడు సమరయా స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభువులు వారు ఆమెతో దాహమునకు ఇమ్మని అడుగుతూ ఉన్నారు. గమనించండి, అఫ్కోర్స్ ఒకవేళ యేసు ప్రభువుకి ఇక్కడ ఫిజికల్గా శరీర రీతిగా దాహమయ్యి ఉండవచ్చు. అయితే ఆ యొక్క సంఘటన అంతటిని కూడా మనము చదివినట్లయితే, ఆ సమరయా స్త్రీ యేసు ప్రభువుకి నీళ్ళిచ్చినట్లుగా లేదు, యేసు ప్రభు ఆమె ఇచ్చినటువంటి నీళ్ళ ద్వారా తన దప్పికను తీర్చుకున్నట్లుగా కూడా లే. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు తప్పకుండా ఆత్మ సంబంధమైనటువంటి దాహమును గురించి మాట్లాడుతున్నారని మనము అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే ఆ సమరయా స్త్రీతో నాకు దాహమునకు ఇమ్మని అడిగారో, అప్పుడు ఆమెతో సంభాషణ ప్రారంభమైంది. దాని గురించి మనందరికీ కూడా తెలుసు, ఆమె యేసు ప్రభుతో మాట్లాడుటను బట్టి మెస్సయను తానే అని పరిచయం చేసుకునుట ద్వారా, ఆ సమరయా స్త్రీ ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకునుట మాత్రమే కాదు, ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది వచ్చి యేసు ప్రభు దగ్గరికి ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆత్మ సంబంధమైనటువంటి అంటే నీతి కొరకైనటువంటి తప్పికను ఆయన కలిగి ఉన్నారు. దాని తరువాత యేసు ప్రభు శిష్యులు భోజనం తీసుకొని వచ్చారు. అప్పుడు యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, నేను చేయవలసినటువంటి భోజనము వేరే ఉంది. అంటే వాళ్ళు అనుకున్నారు, మనం బయటికి వెళ్ళాం కదా ఆహారం తేవడానికి,
వేరే ఎవరైనా వచ్చి ఈయనకి ఆహారం పెట్టారేమో అనుకుంటే, అప్పుడు యేసు ప్రభువులు వారు వారితో చెబుతూ ఉన్నారు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటయు, తండ్రి నాకు ఇచ్చినటువంటి పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నీటి కొరకైనటువంటి ఆకలి తప్పిక అన్నటువంటిది మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏ విధముగా ఉండాలంటే, మన జీవితంలో దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే దాని కొరకై ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి ఆహారము ఎందుకు పనికొస్తుందంటే, ఆయన ఇచ్చేటువంటి ఆహారము వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, నీవు నీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడు నిన్ను ఏ ప్రణాళికతో అయితే, ఏ ఉద్దేశముతో అయితే, ఏ పని కొరకైతే పిలిచాడో, ఆ యొక్క పనిని నీవు తుదముట్టించుటకు ఆయన ఈ ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని చేయాలా అన్నటువంటి నీతి కొరకైనటువంటి ఆకలి తప్పిక కలగాలి. నేను నీతిగా బ్రతకాలి, యేసు ప్రభువలే బ్రతకాలి, ఆయన అడుగు జాడలలో నడవాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను పోలి నడుచుకోవాలి, ఆయన యొక్క పోలికలోనికి ఎదగాలి, ఆయన అడుగు జాడలలో నేను వెళ్ళాలి అన్నటువంటి ఆశను తప్పికను మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తము ఏమిటి అని మనం క్లుప్తంగా చూచినట్లయితే, మూడు విషయాలు దేవుని చిత్తమై ఉన్నదని ప్రతి విశ్వాసుని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. మొదటిగా మన జీవితంలో దేవుని చిత్తము ఏమిటంటే, మనము పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము. కాబట్టి మనలో ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి దప్పిక పరిశుద్ధతను గురించి ఉండాలి. ప్రభువా, నేను నా తలంపులలో పరిశుద్ధునిగా ఉండాలి, నా యొక్క ఆలోచనలలో నేను పరిశుద్ధంగా ఉండాలి, నా మాటలలో, నా క్రియలలో, నా చేష్టలలో నేను పరిశుద్ధంగా ఉండాలన్నటువంటి ఆకలి దప్పికను కలిగి ఉండాలి. అప్పుడు ఆయన ఆకలిని తీరుస్తాడు, అప్పుడు ఆయన దప్పికను తీరుస్తాడు, అప్పుడు నీ జీవితంలో తృప్తిని నీవు అనుభవించగలుగుతావు. పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించడం చాలా కష్టం అనిపించవచ్చు. ఆయన పరిశుద్ధంగా జీవించడానికి మనకిస్తున్నటువంటి ఆహారము మన నోటికి చేదుగా అనిపించవచ్చు. అయితే కూడా నీవు దాన్ని తిన్నట్లయితే అది నీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆరోగ్యము, ఎంతో మేలు, ఎంతో క్షేమకరమైనటువంటిది. గమనించండి, మనము మామూలుగా ఫిజికల్ ఫుడ్లో కూడా చేదుగా ఉంటుంది కదా, ఆ కాకరకాయ, అది తినడానికి మనకి ఇష్టం ఉండదు చాలామందికి. అయితే కూడా అది తింటే మన శరీరానికి చాలా మేలు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కాబట్టి దేవుడు దాన్ని సృష్టించాడు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా అన్నీ చేదుగా అనిపించకపోవచ్చు. మనకి చేదుగా అనిపించేటివి కూడా మన ఆత్మీయ జీవితానికి అవసరం. వాటి వలన మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితమునకు మేలు కలుగుతుంది, ప్రయోజనము కలుగుతుంది. కాబట్టి ఆ పరిశుద్ధంగా జీవించడం అన్నటువంటిది ఒకవేళ మన వలన కాకపోయినా, అది ఒకవేళ చేదైనటువంటి ఆహారముగా అనిపించినా, నీవు చెయ్యాలి. ఎందుకంటే అది దేవుని చిత్తమై ఉన్నది, అది దేవుని చిత్తమై ఉన్నది. యేసు ప్రభు జీవితంలో కూడా ఆయన సిలువ మరణం కష్టం అనిపించింది, అయితే కూడా ఆయన తండ్రి చిత్తము నెరవేర్చబడాలని ప్రేయర్ చేశారు. తండ్రి చిత్తాన్నే ఆయన అంతములో నెరవేర్చారు. రెండవదిగా మనము చూసినట్లయితే, అపొస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 5:18 మీరు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి విశ్వాసి జీవితంలో కూడా నీవు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. అది ఎలా సాధ్యమవుతుందండి? నేను అనుకున్నది దేవుడు చేయలేదు, నేను ప్రార్థించినది దేవుడు నాకు అనుగ్రహించలేదు, ప్రతి విషయంలో ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను? చెల్లించాలి. ఎందుకంటే ఆ విధముగా చెల్లించుటయే దేవుని చిత్తము.
నీకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవుణ్ణి నీవు స్తుతించు. ఆ పరిస్థితిలో నీకు కొదువ ఉండవచ్చు, నీకు అవసరమైనటువంటిది చాలా కొద్దిగా కనిపిస్తూ ఉండవచ్చు, నీకు కావలసినంతది దేవుడు నీకు ఇవ్వనటువంటి పరిస్థితి అయి ఉండవచ్చు. కానీ నీవు ప్రతి పరిస్థితిలో దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన చిత్తం అది గనుక నీవు ఆయన చిత్తమును నెరవేర్చినప్పుడు ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. యేసు ప్రభువులు వారు కూడా ఒకసారి ఆయన ఈ విధంగా వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు 5,000 మంది పురుషులు వచ్చారు, ఇంకా స్త్రీలు పిల్లలు లెక్కలో రాయబడలేదు. సో వీరందరూ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వీరందరికీ కూడా శరీర సంబంధమైనటువంటి ఆకలి వేసింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రొట్టెలు ఏంటంటే, అందుబాటులో ఉన్నటువంటి రొట్టెలు ఏంటంటే 5 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఎంతమంది పురుషులు ఉన్నారు అక్కడ? 5,000 మంది పురుషులు ఉన్నారు. అయితే ఇప్పుడు యేసు ప్రభువులు వారు ఏం చేయాలి? తండ్రిని ఒకవేళ ప్రశ్నించాలి, ప్రభువా ఇంతమంది ఆకలిని నేను తీర్చాలనుకుంటున్నాను, వారు ఇంత సమయము నుండి వాక్యాన్ని వింటూ ఉన్నారే, ఏంటి పరిస్థితి అని ఆయన ప్రశ్నించలేదు. అక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆ ఉన్నటువంటి 5 రొట్టెలను ఆ యొక్క 2 చేపలను ఆయన ఎత్తుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. ప్రతి విషయమునందును నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకవేళ నీ రాబడి నీ కుటుంబానికి సరిపోయే అంతదిగా ఉండకపోవచ్చు, నీవు చదువుకున్నటువంటి ఆ యొక్క చదువు నీవు కోరుకున్నటువంటి ఉద్యోగానికి సరిపోకపోవచ్చు, నీ యొక్క జీవితంలో కొరతలు ఉండవచ్చు, లేమిలు ఉండవచ్చు, అయితే కూడా నీవు దేవునికి ఆ పరిస్థితులలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే దేవుడు ఆ 5 రొట్టెలనే 5,000 మంది పురుషులు తినుటకు కాదు, వారు తిని తృప్తి పొందుటకు అద్భుతాన్ని చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. ఎప్పుడు వారు తృప్తిపరచబడ్డారంటే, ఎవరికి ఎంత మాత్రము కూడా సరిపోనటువంటి రొట్టెలు అక్కడ ఉన్నప్పటికీ యేసు ప్రభువులు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు ఆ లేమంటే, ఎందుకు ఆ కొరత అంటే, దేవుడు అన్నీ ఇచ్చేయచ్చు నీకు, ఆయన దగ్గర లేక కాదు, ఆయన ఇవ్వలేక కాదు. అన్నీ ఇస్తే నీకు ఇంకా ఆకలేముంది, అన్నీ ఇస్తే నీకు ఇంకా దప్పిక ఎందుకు వేస్తుంది? ఆ కొరత నీలో ఆకలిని కలిగిస్తుంది, ఆ లేమి నీలో దప్పికను కలిగిస్తుంది. ఆ ఆకలి దప్పికను నీవు కలిగినప్పుడు ఆయన చేసేటువంటి అద్భుతము నీకు తృప్తినిస్తుంది. 3వదిగా మనము చూసినట్లయితే పేతురు రాస్తూ ఏమంటూ ఉన్నాడంటే, మీరు యుక్త ప్రవర్తన కలిగినటువంటి వారై అజ్ఞానముగా మాట్లాడేటువంటి మూర్ఖుల నోరును మూయించుటయే దేవుని చిత్తమని ఆయన రాస్తూ ఉన్నాడు. అంటే మనము యుక్తముగా ఆత్మీయ జీవితంలో ఆలోచించి తెలివిగా నడుచుకునేటువంటిదే దేవుని చిత్తం. ఏదో ఆత్రమాత్రముగా లేకపోతే తొందరపడి దేవునికి చోటు ఇవ్వకుండా మనము నిర్ణయాలు చేసినప్పుడు, ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు, పలానిది ఎంచుకున్నప్పుడు, పలానిది కొనినప్పుడు, పలానిది జీవితంలో పొందుకొనినప్పుడు నీవు చాలా నష్టపోతావు. ఆ జ్ఞానం నీకు కావాలి, ఆ యుక్తి నీకు కావాలి. అందుకోసమనే మనం యుక్తిగా నడుచుకుంటే అది దేవుని చిత్తమై ఉన్నది. గమనించండి, మీరు యుక్తిగా నడుచుకునుట వలన మీరు అజ్ఞానుల యొక్క నోరును మూయిస్తారని ఆయన చెప్తూ ఉన్నాడు, కానీ మీ మాటలతో మీరు వారి నోరును మూయించమని చెప్పడం లేదు. ఇక్కడ హోల్ కాన్సెప్ట్ ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనము చేస్తున్నటువంటి తప్పులను బట్టి యేసు ప్రభువుని నమ్ముకొని కూడా ఇంకా ఈ లోకస్తుని వలేని ఎక్కడైనా జీవిస్తూ ఉంటే ఈ లోకస్తులు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి మన దేశంలో వింటున్నటువంటి ఒక మాట ఏమిటంటే, నేను స్కూల్లో చదివినప్పుడు కానివ్వండి, బయట అనేక మందిలో
ఉన్నప్పుడు వారు నాతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ నేను ఏదైనా ఒక పొరపాటు చేసినా, లేకపోతే క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఒక పొరపాటు చేసినా, వాళ్ళు ఏమని ప్రశ్నించే వాళ్ళంటే, నువ్వు క్రిస్టియన్ కదా ఎందుకు ఈ పని చేశావు? అంటే లోకానికి తెలుసు ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడో, నీవు దేవుని బిడ్డవు కనుక నీవు ఎందుకు ఈ పని చేశావని క్రైస్తవులు కాదు లోకము ప్రశ్నించేస్తూ ఉంది. కాబట్టి నీ యొక్క యుక్తమైనటువంటి ప్రవర్తన ద్వారా ఆలోచించి, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవునికి అనుకూలమా కాదా, దీన్ని దేవుడు అంగీకరిస్తాడా లేదా, ఈ పనిని దేవుడు ఆమోదిస్తాడా లేదా, ఈ నిర్ణయం అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిదా కాదా, ఇవన్నీ కూడా మనము ఆలోచించి మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. మన మనసుకు నచ్చినట్లు కాదు, మనకు తోచినట్లు కాదు, మనం అనుకున్నట్లు కాదు. కనుక దేవుని చిత్తం నీవు పరిశుద్ధంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండుటయే దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో చెల్లించుటయే దేవుని చిత్తం. నీవు ఆత్మీయ జీవితంలో యుక్తిగా నడుచుకునుటయే దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఆయన చిత్తాన్ని నీవు ఈ మూడు విషయాలలో జరిగిస్తూ, ఆయన ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఆయన నీ యొక్క ఈ లోక సంబంధమైన జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీ ఉద్యోగ విషయంలో, అప్పుడు నీ వివాహ విషయంలో, అప్పుడు నీ ప్రమోషన్ విషయంలో, అప్పుడు నీ ఇల్లు విషయంలో, అప్పుడు నీ కార్ విషయంలో, అప్పుడు నీ ఆస్తి విషయంలో, అప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి తీర్మానముల విషయంలో దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. కనుక దేవుని యొక్క చిత్తాన్ని మనము చేసేటువంటి ఆహారాన్ని ఆయన మనకిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చడానికి ఆయన తగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పానమును మనకు ఇస్తూ ఉన్నాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే, యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన పరలోక రాజ్యమును గురించి, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగమును గురించి, దేవుని చేత శపించబడినటువంటి జనాంగమును గురించి మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, నేను ఆకలిగా ఉన్నాను, నేను దప్పిగొన్నాను, నేను పరదేశునిగా ఉన్నాను, నేను చెరసాలలో ఉన్నాను. అయితే ఎవరు నా దగ్గరికి వచ్చారంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన రక్తములో కడుగబడి నీతిమంతులుగా ఉన్నారో, వారు వచ్చారు, ఆకలి కొనినటువంటి నాకు ఆహారాన్ని ఇచ్చారు, దప్పి కొనినటువంటి నాకు నీళ్ళిచ్చారు, పరదేశిగా ఉన్నటువంటి నన్ను వారు పరామర్శించారు, చెరసాలలో ఉన్నటువంటి నా దగ్గరికి వారు వచ్చారని చెప్పినప్పుడు ఆ నీతిమంతుల సహితం ఆశ్చర్యపడ్డారు. ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభువా, నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు, నీవెప్పుడు దప్పికను కన్నావు, నీవెప్పుడు పరదేశునిగా ఉన్నావు, నీవెప్పుడు చెరసాలలో ఉన్నావు, మేమెప్పుడు వచ్చి పనులు చేశామంటే, యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, మిక్కిలి అల్పులైనటువంటి ఈ యొక్క దాసులకు చేస్తే నాకు చేసినట్లే. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఈ లోకంలో చాలామంది పేదలు ఉన్నారు, చాలామంది ఆకలి చేత అలమటిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు తప్పకుండా వారి యొక్క ఆపదలో, వారి యొక్క అవసరంలో నీవు సహాయం చేయాలి. సంఘము కూడా మీరిస్తున్నటువంటి కానుకలను ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ప్రజల కొరకు ఉపయోగించాలి. మన సంఘం అలా ఉపయోగిస్తూ ఉంది. ఈ లోకంలో మిక్కిలైనటువంటి అల్పులు చాలామంది ఉన్నారు. వారు ఆకలి కొంటూ ఉన్నారు, దప్పికొంటూ ఉన్నారు, వారు పరదేశులుగా ఉన్నారు, దిక్కుమాలినటువంటి వారిగా ఉన్నారు, ఎవరు వారిని పట్టించుకోవడం లే. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు అలాంటి వారిని ప్రేమించాలి, వారి ఆకలి తీర్చాలి. ఆఫ్ కోర్స్ ఈ పనిని కొంతమంది లోకస్తులు కూడా చేస్తూ ఉన్నారు. గమనించండి, దైవభక్తి కలిగినటువంటి ఏ మతమునకు చెందినటువంటి వారైనా తప్పకుండా పేదలకు సహాయం చేసేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. సో క్రైస్తవులముగా మనము దాన్ని కలిగి ఉండుటలో ప్రత్యేకత ఏమీ లేదు.
అది మనం కలిగి ఉండాలి. అయితే రెండవదిగా ముఖ్యముగా ఏమిటంటే, అనేక మంది లోకములో ఆత్మ సంబంధమైనటువంటి ఆకలిని కలిగి ఉన్నారు, ఆత్మ సంబంధమైనటువంటి తప్పికను కలిగి ఉన్నారు, ఆత్మ సంబంధంగా వారు దిగంబరులై ఉన్నారు, ఆత్మ సంబంధంగా వారు పాపం అన్నటువంటి బంధకాలలో చెరసాలలో వారు ఉంచబడ్డారు. కాబట్టి నీవు దేవుని యొక్క స్వార్థను వారి యొద్దకు తీసుకొని వెళ్ళాలి. ఆకలితో అలమటిస్తున్నటువంటి వారి ఆకలిని ఆత్మ సంబంధమైనటువంటి దేవుని వాక్యము ద్వారా తీర్చాలి. ఆయన వాక్యము ద్వారా వారి దాహాన్ని తీర్చాలి. ఆయన వాక్యము ద్వారా రక్షణ వస్త్రమును ప్రభు వారికి ధరింపజేసే విధముగా నీవు దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటించాలి. వారి యొక్క పాప బంధకములు అన్నటువంటి ఆ చెరసాలలో నుండి వారు బయటికి వచ్చులాగున నీవు దేవుని యొక్క ప్రేమను, సువార్తను, శక్తిని వారికి నీవు ప్రకటించాలి. ఒకవేళ యేసు ప్రభువులు వారు వచ్చినటువంటి తరువాత నీకు నీవు నీతిమంతునివిగా అనుకొని అక్కడ శపించబడినటువంటి ఒక జనము దేవుని ఎడమ వైపు ఉన్నారు, వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభా అసలు నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు? నీవే ఆకలిగొని అంటే నేను బిర్యానీ తెచ్చిచ్చుండేవాణ్ణే, నీవు దప్పిగా ఉన్నావా? నేను ఆ హిమాలయ మినరల్ వాటర్ తెచ్చి ఇచ్చి ఉండేవాణ్ణే. నీవు పరదేశునిగా ఉన్నావా? నీవు దిగంబరునిగా ఉన్నావా? నేను ఈ ప్రపంచంలో అతి విలువైనటువంటి సూట్ను తెచ్చి ఇచ్చేవాణ్ణే. నీవు చెరసాలలో ఉంటే నేను వచ్చి నీకు బయలిచ్చి నిన్ను బయటికి తీసుకుని వచ్చిండేవాణ్ణే. ఎప్పుడున్నావు ప్రభా అంటే అక్కడ యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు, మిక్కిలి అల్పులైనటువంటి ఈ దాసులకు మీరు చేయలేదు గనుక నాకు కూడా చేయలేదు. ఆత్మీయ జీవితంలో నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల నీకు ఆకలి తప్పిక ఉండాలి. ఎప్పుడు చూసినా నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ చదువు, నీ ఉద్యోగం, నీ పెళ్ళి, నీ పిల్లలు, నీ ఆస్తి ఇవే అయితే అసలు ఈ లోకం శాశ్వతమే కాదు. నీవు ప్రయాసపడుతున్నటువంటిది ఏది కూడా ఈ లోకములో నీతో పాటు నిత్యము ఉండదు. నీవైనా వెళ్ళిపోతావు, నీకంటే ముందు అవైనా వెళ్ళిపోతాయి. కాబట్టి మనము ఆత్మ సంబంధమైనటువంటి అనగా నీతి కొరకైనటువంటి ఆకలి దప్పికలు, నిజంగా ఈ లోకాన్ని చూస్తే ఈ లోకము యొక్క పరిస్థితి ఎంత హీనమైనటువంటిదిగా ఉందంటే ప్రతి విషయంలో కూడా అవినీతే. అయితే మనం ఏం చేయాలి అంటే వారిని ప్రభువు రక్షించునట్లుగా ప్రార్థన చేయాలి. ఒకవేళ నీవు సువార్తను ప్రకటించేటువంటి శక్తి నీకు లేకపోవచ్చు, ఒకవేళ ప్రసంగించేటువంటి ఆ యొక్క పిలుపు నీకు లేకపోవచ్చు, అయితే ఆ విధముగా సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క నీ స్థానిక సంఘానికి, నీ సంఘ కాపరికి నీవు ఆర్థికంగా సహాయం చేయొచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా నీవు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు నీవు ప్రార్థన చేయాలి. నేను మొన్న ప్రసంగంలో చెప్పాను, దావీదు భక్తుడు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆయన కన్నీరు కార్చాడు. 119వ కీర్తనలో 136వ వచనములో, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోవుట నేను చూచినప్పుడు నేను ఏడవగా నా యొక్క కన్నీరు ఏరులైపారింది. యేసు ప్రభువులు వారు కూడా ఆయన యెరూషలేము పట్టణాన్ని చూచినప్పుడు ఆయన ఏడ్చాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే ఆ యొక్క యెరూషలేము యొక్క పరిస్థితి ఎంత హీనమైనదిగా ఉందంటే అంతా కూడా అవినీతే. దేవుని మందిరములో సహితం అవినీతే. దేవుని మందిరము ప్రార్థనా మందిరముగా అనబడవలసి ఉంటే ఆ యొక్క మందిరములో వ్యాపారం, ఆ మందిరములో వ్యభిచారం, ఆ మందిరములో ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయాలు, ఆ మందిరములోనే దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి విషయాలు, ఆ మందిరములోనే దేవుడికి హేయమైనటువంటి పాప క్రియలు జరుగుతూ ఉంటే యేసు ప్రభువుల వారు ఆ యొక్క యెరూషలేమునకు జరగబోయేటువంటి ఆ యొక్క దుస్థితిని చూచి ఆయన ఏడ్చాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ఏ విధముగా కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఉంచుకొని కాచి కాపాడుతుందో అలా నేను నిన్ను నా రెక్కల క్రిందకి తీసుకొని నేను నిన్ను కాచి కాపాడాలని ఎంత ప్రయత్నం చేసినా నీవు వినలొల్లకపోయావు, నీవు అంగీకరించలే, నీవు నన్ను తృణీకరించావు అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల కన్నీరు కావాలి, ఆ ఆకలి కావాలి, ఆ దప్పిక కావాలి నీలో. మొట్టమొదటిగా నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి
జీవితమునకు, అనగా దేవుని చిత్తమును నెరవేర్చుటకు, ఆయన నీకు అప్పగించినటువంటి పనిని తుదముట్టించుటకు నీలో నీతి కొరకైనటువంటి ఆకలి తప్పిక కలగాలి. రెండవదిగా, ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మలు ఏదో ఒక రకంగా దేవుని సువార్తను వినాలి, దేవుని యొక్క ప్రేమకు వాళ్ళు ప్రతిస్పందించాలని మనము ఆకలితో తప్పికతో ప్రార్థన చేయాలి. ఆ విధంగా మనము ఆకలి తప్పికను నీతి కొరకు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీతి కొరకైనటువంటి ఆకలి తప్పికలను మాలో కలిగించండి నాయన. ఒకవేళ మేము ఇంకా పాప విషయమై జీవమును కలిగి ఉండి ఈ నీతి కొరకైనటువంటి ఆకలి తప్పికను లేని వారిగా ఉంటే, మేము పాప విషయమై మరణించి పాప విషయమై మా శరీరము చనిపోయి మృతి చెంది నీతి విషయమై ప్రభువా మా ఆత్మ జీవించున్నట్లుగా మీరు సహాయం దయచేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చు, మీ పనిని తుదముట్టించుటకు ప్రభువా మేము మీ వాక్యం అన్నటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును బుధిస్తూ మీ పరిశుద్ధాత్మ అన్నటువంటి ఆత్మ అభిషేకము యొక్క ఆ పానీయమును తాగుతూ మీ ఆత్మీయ జీవితంలో తృప్తి పొందుచు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు కూడా ప్రభువా, వారికి కేవలము శరీరరీత్యా ఇహ సంబంధముగా వారి అవసరతలు తీర్చుట మాత్రమే కాకుండా వారి ఆత్మలు కూడా రక్షింపబడాలన్నటువంటి ఆకలి తప్పికలను వాళ్ళు కలిగించి మమ్మను వారిని తృప్తిపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.